మనం మరోసారి విజయం సాధించాం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన కార్యకర్తలను అభినందిస్తూ ప్రసంగించారు. అర్థవంతమైన ప్రసంగం, ఆలోచింపజేసే మాటలు. నిజమే, భారతీయులు మరోసారి ఎన్డీఏ మీద విశ్వాసం ప్రకటించారు. ఇది స్మరణీయ చారిత్రక సందర్భం అని మోదీ అభివర్ణించారు. ఆయన ప్రసంగించడానికి కొన్ని క్షణాలకు ముందే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కూడా సందేశించారు. అందులో ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేసే పనికంటే నరేంద్ర మోదీ మీద ఉన్న ద్వేషాన్ని మాత్రమే వెళ్లగక్కడం కనిపించింది. తమ పార్టీకి దాదాపు 50 సీట్లు తగ్గాయి, అయినా ప్రధాని ఎన్నికల వ్యవస్థ పట్ల అపార విశ్వాసాన్ని ప్రకటించారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో జరిగిన ఈ ఎన్నికలు ప్రపంచ దేశాలకు గొప్ప పాఠమని కూడా అన్నారాయన. ఎన్డీఏ 293 స్థానాలు సాధించింది, అందులో బీజేపీ వాటా 240 స్థానాలు. అరుణాచల్ ప్రదేశ్లో, ఒడిశాలో, ఆంధ్రప్రదేశ్ శాసనసభల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు కొలువుదీరుతున్నాయి. అయినా బీజేపీని, మోదీ విధానాలను ప్రజలు తిరస్కరించారంటూ, ఉత్తరప్రదేశ్ ప్రజలు కమలం పార్టీని శిక్షించారంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం గంధోళిగాడి వాచాలతని తలపిస్తుంది. ఆయన మోదీ రాజీనామా చేయాలని అనే సాహసం చేయలేదు, ఆ పని మమతా బెనర్జీ చేశారు. ఎన్నికల్లో ప్రధానిని ప్రజలు తిరస్కరించారు కాబట్టి రాజీనామా చేయాలని ఆమె తేల్చేశారు. ఎన్డీ కూటమికి వచ్చిన మొత్తం సీట్లు ప్రజలు బీజేపీకి ఇచ్చిన స్థానాల కంటే తక్కువే. ఆ మాత్రం స్పృహ కూడా ఆమెకు లేకపోయింది. మోదీని, బీజేపీని ప్రజలు తిరస్కరించారని ఈ దివాంధులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్య పుస్తకం హస్తభూషణం అన్న రీతిలో రాజ్యాంగ ప్రతి అంటూ రాహుల్ ఒక పుస్తకాన్ని మోసుకొస్తున్నారు. అది చేతిలో ఉండగానే రాహుల్ ఏ పార్టీకి మెజారిటీ రాలేదని అర్ధసత్యం చెప్పారు. ఎన్డీఏ కూటమి మెజారిటీ మార్క్ దాటింది, అది నిజం. పక్కనే ఉన్న పార్టీ అధ్యక్షుడు ఖర్గే కొత్త భాగస్వాముల రాకను బట్టి ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆలోచిస్తామని సాక్షాత్తు మీడియాకు చెప్పటం రాజ్యాంగ ద్రోహం తప్ప మరొకటి కాదు. ఫలితాలు వెలువడుతుండగానే కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్, మహారాష్ట్ర నాయకుడు శరద్ పవార్, చంద్రబాబు నాయుడుని పలకరించడం ప్రజా తీర్పుకు వెన్నుపోటుకు సిద్ధం కావటమే. ప్రజా తీర్పు అనే పసుపు బట్టల్లో ఉన్న నవవధువును అపహరించే కుట్రలో కాంగ్రెస్ ఉందన్నది నిజం. ఈ విలేకరుల సమావేశంలో చెప్పుకోదగ్గ అంశం ఈవీఎంల గురించి, ఇండీ భాగస్వాములు చేసిన గోల గురించి ఎవరూ ప్రశ్నించకపోవటం. దేశంలో ఈవీఎంలు మార్చేశారని విపక్ష కాకులు చేసిన గోల దారుణం. అదే జరిగితే బీజేపీకి 400 పైనే స్థానాలు దక్కేవి కావా? ఈవీఎంల విషయంలో ఆ పార్టీలు చేసిన వక్రీకరణలు పరమ జుగుప్సాకరం. సుప్రీంకోర్టు వివరణ ఇచ్చినా పాచిపాట వదలట్లేదు. నరేంద్ర మోదీ ప్రజాదరణని, దృష్టిని, దేశభక్తిని అంచనా వేయటంలో విపక్షాలన్నీ మొదటి నుంచి విఫలమవుతూనే ఉన్నాయి. 10 ఏళ్లలో తమ ప్రభుత్వం ఏం చేసిందో అన్ని గుర్తు చేశారు మోదీ. వాటి మీద విహంగ వీక్షణం చేసినా జాతీయంగా, అంతర్జాతీయంగా ఆయన సాధించిన ఘన విజయాలు పరికించిన 2024 ఫలితాలు ఆ కృషిని ప్రతిబింబించేవిగా, తగినట్టుగా లేవని ఎవరైనా భావిస్తే అది వాస్తవమే. అది ప్రజా తీర్పును అపహాస్యం చేయటం కూడా కాదు. మోదీని సాగనంపాలని 2014లో ఆయన ప్రధానిగా ప్రమాణం చేసిన రోజు నుంచి జరుగుతున్న ప్రయత్నానికి 10 ఏళ్లకినే ఇప్పుడు కాస్త ఫలితం లభించింది. కానీ ఈ దుశ్చర్య కోసం విపక్షాలు అధఃపాతాళానికి దిగజారాయి. ఇది మోదీ భారత్ పేరుతో మాతృభూమిని విదేశీ గడ్డమీద నుంచి తూలనాడటానికి కూడా వెనకాడలేదు. జార్జ్ సోరెన్ వంటి అంతర్జాతీయ నేరగాడు మోదీ ఓటమి కోసం $00,00,000 కేటాయించాడని చాలా కాలం క్రితమే వార్తలొచ్చాయి. మోదీకి మెజారిటీ తగ్గించే పనిని కేవలం ఇంటి దొంగలు మాత్రమే చేయలేదు, విదేశీయుల సాయం కూడా దండిగానే ఉంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ దాదాపు 40 స్థానాలను కోల్పోయింది. ఇది సర్వేలు ఇచ్చిన అంచనా ప్రకారం చెప్తున్నది కాదు, గత ఎన్నికల్లో పార్టీకి వచ్చిన స్థానాలను బట్టి చెప్తున్నది. అయోధ్య ప్రాంతానికి కూడా ప్రాతినిధ్యం వహించే ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఓడిపోవటం సమీక్షించాల్సిన అంశమే. అక్కడ నెగ్గిన పార్టీ సమాజ్వాదీ. ఆ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే సమీకరణ ఒకటి ఉంది, అదే MY, అంటే ముస్లింలు, యాదవుల కూడిక. ఈ సమీకరణతో రాష్ట్రాన్ని దాదాపు 3.5 దశాబ్దాలు భ్రష్టు పట్టించిన ఘనత
ఆ పార్టీకి దక్కుతుంది. ఈ ఎన్నికల్లో 72% ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయని విశ్లేషకుల అంచనా. బీజేపీ హిందువులను ఏకీకృతం చేస్తున్నదని నిత్యం విలపించేవారు ముస్లింలు, వారితో పాటు ముస్లిం మహిళలు కూడా ఒకే పార్టీకి వేయడం గురించి ఏం చెప్తారు? 2019 ఎన్నికల్లో ముస్లిం మహిళల ఓట్లు మోదీకి పడినట్టు ఈసారి పడనేలేదని అనుకోవాలి. కులాలుగా విడిపోయిన భారతీయ సమాజం ఎంత మూల్యాన్ని చెల్లించిందో అయోధ్య ధామానికి సమీపంలో ఉన్న హిందూ సోదరులు సైతం విస్మరించడం అత్యంత బాధ కలిగించే విషయం. అయినా ప్రజా తీర్పును గౌరవిస్తూనే ఒక మాట చెప్పక తప్పదు. యూపీ ఇచ్చిన ఫలితాలు హిందూ సమాజం పరమ వైభవ స్థితి దిశగా సాగిస్తున్న ప్రస్థానం వేగాన్ని తగ్గించడంలో హిందూ వ్యతిరేక శక్తులకు దోహదం చేసేవే. 500 ఏళ్ల పోరాటం తర్వాత హిందువులు అయోధ్యలో రామాలయం నిర్మించి ప్రాణప్రతిష్ఠ చేసిన 3 మాసాల్లోనే ఆ రాష్ట్ర ప్రజలు ఇలాంటి తీర్పును ఇవ్వటం హిందువులను బాధిస్తున్నదనే అనాలి. అస్సాం జైల్లో ఉన్న ఖలిస్తానీ సానుభూతిపరుడు అమృత్పాల్ ఉగ్రవాదులకు నిధులు అందించిన ఆరోపణ మీద తీహార్ జైల్లో ఉన్న ఇంజనీర్ రషీద్ బారాముల్లా నుంచి గెలవటం కలత పెడుతుంది. వీళ్లు ఈ దేశ అత్యున్నత చట్టసభలో కూర్చోబోతున్నారు. కశ్మీర్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ వేర్పాటువాద శక్తులకు, భారత వ్యతిరేక ముఠాలకు పార్లమెంటులోకి ప్రవేశించే అవకాశం ఇవ్వడము ఆందోళన కలిగించేది. కాంగ్రెస్, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకేలకు 187 స్థానాలు రావటం పార్లమెంటుకు గండం వంటిదే. ముస్లిం బుజగింపే ప్రధాన ఎజెండాగా సాగుతున్న విధ్వంసక పార్టీలే ఇవన్నీ. భారతీయతను, ప్రజాస్వామ్యాన్ని, హిందువులని చులకనగా చూసే నాయకుల చేతుల్లో వర్ధిల్లుతున్నాయి. ఎన్నికలు, వాటిలో విజయాలు కాలమంతా ఒకే విధంగా ఉండవు. అయినా బీజేపీ కార్యకర్త వాటికి అతీతంగా దేశమాతకు సేవ చేస్తాడని మోదీ విజయోత్సవ సభలో చెప్పిన అనేక కోణాలను స్పృశిస్తుంది. ఎన్నికల్లో దక్కే విజయం భారతీయ నాగరికత రక్షణకు, దాని పునర్వైభవానికి, భారతీయ సమాజం మొత్తం శ్రేయస్సుకు సాగించే కృషి నిర్విఘ్నంగా వేగంగా సాగించడానికి ఉపకరిస్తాయి. ఇది వాస్తవం. అదే సమయంలో ఇంతటి మహాయజ్ఞాన్ని కేవలం 5 ఏళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎదురయ్యే కొన్ని అపజయాలు అడ్డుకోలేవని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ప్రతి ఎన్నికకు ఒక వ్యూహం, ఒక్కొక్క పార్టీతో ఒక్కొక్క వ్యూహం, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క వ్యూహం వంతున అమలు చేస్తూ గెలుపు అధికారాలే పరమావధిగా మనుగడ సాగించే క్షుద్ర రాజకీయ పక్షాలకు, వీటి నేతలకు అంతటి సమున్నత భావనలు, విషయాలు అర్థం కావు. వరుసగా 3వ సారి అధికారం చేపడుతూ ప్రథమ ప్రధాని నెహ్రూకు మాత్రమే పరిమితమనుకున్న ఒక చారిత్రక ఘనతను మనం సమం చేస్తున్నామని మోదీ గుర్తు చేశారు. 3వ దఫాలో కూడా దేశంలో సంస్కరణోద్యమం సాగుతుందని ఘంటాపథంగానే ప్రకటించారు. ఇందుకు రాజ్యాంగమే మార్గదర్శి అని ప్రకటించడం కొసమెరుపు.